పత్రికా సోదరులకు అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టాను కారణం యాత్ర టూ సినిమా. మేము కొన్ని అభ్యంతరాలు తెలపడం జరిగింది సంసార్ వారికి. ఏం అభ్యంతరాలు తెలపడం జరిగిందంటే, మేము అభ్యంతరాలు తెలుపుతూ 22వ తారీఖు నాడు ఒక లెటర్ రాశాం. 22వ తారీఖు నాడు ఒక లెటర్ రాశాం సంసార్ వారికి. అది ప్రెస్కి కూడా రెడీ చేశాను. అది అయితే ఆ లెటర్ని 22వ తారీఖు చేస్తే 23 సంసార్ చేశారు. 23 సంసార్ జరిగింది అంటే లెటర్ని పరిగణలో తీసుకోకుండా సంసార్ చేశారు. నేనేమడుగుతున్నానంటే, ఇక్కడ సంసార్ ఆఫీసర్ గారిని కానీ సీఈఓ గారిని కానీ చైర్మన్ గారిని కానీ నేను అడుగుతుంది ఏంటంటే, అసలు మీకు 70 సినిమాలు పెండింగ్ ఉన్నాయి అండ్ 70 మూవీస్ ఆల్రెడీ పెండింగ్ ఉన్నాయి. 2 నెలల నుంచి చిన్న సినిమా నిర్మాతలు మీ వెనకాల తిరిగి కాళ్ళు అరిగిపోయి అప్పులు పాలైపోయి వాళ్ళు అక్కడ సంసార్ ఆఫీస్ చుట్టూ పడికాపులు కాసి ఎప్పుడు రిలీజ్ అవు, ఎప్పుడు సంసార్ అవుద్దా, ఎప్పుడు రిలీజ్ అయితే అప్పులు తీర్చుకుందామనే పరిస్థితుల్లో మీరు ఉంటే, అసలు చిన్న సినిమా నిర్మాతను పట్టించుకోకుండా, ఆ 70 సినిమా నిర్మాతని పట్టించుకోకుండా ఆల్ ఆఫ్ ది సడన్ ఒక అప్లికేషన్ ఎప్పుడు వచ్చింది, ఆ అప్లికేషన్ వచ్చిన మరుసటి రోజే సినిమా చూడడం ఏంటి, ఆ సినిమా చూసిన వెంటనే మీరు సంసార్ చెప్పేయడం ఏంటి, గైడ్ లైన్స్ అని మీరు పెట్టుకున్న గైడ్ లైన్స్ సంసార్ గైడ్ లైన్స్ ఏంటి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? ఎన్నోసార్లు హైకోర్టు వారికి మీరు వినిపించింది ఉంది, హైకోర్టు వారు మీకు చెప్పినవి ఉన్నాయి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లు ఉన్నాయి, సంసార్ గైడ్ లైన్స్లు ఉన్నాయి అండ్ సినిమాటోగ్రఫీ యాక్ట్ ఉంది 1973. ఇవన్నీ కూడా మీకు ఇంప్లుయెన్స్ ఉంటే, ఇంప్లుయెన్స్ ఉన్న పర్సన్ వస్తే ఈ అవసరం లేదు, మేము సంసార్ కూడా చూడకుండా సర్టిఫికెట్ ఇస్తామనే పరిస్థితి మీకు వచ్చింది ఈరోజు. సంసార్ ఆఫీసర్ గారిని స్తుతిగా అడుగుతున్నా, చైర్మన్ గారిని కానీ, మీరు సంసార్ సినిమా చూసారా, చూడకుండా కూడా సర్టిఫికెట్ ఇచ్చారా, ఇష్యూ చేస్తున్నారా? మీరు 70 సినిమాలు ఉంటేప్పుడు ఆర్డర్లో అప్లికేషన్ పెట్టుకుంటున్నప్పుడు ఆర్డర్ ఎందుకు పెట్టారు ఆన్లైన్లో, ఒక సినిమా తర్వాత ఒక సినిమా చూడాలని? మీరు 70 సినిమాలు పెండింగ్ ఉండి మీరు ఈ సినిమాని వచ్చిన ఆల్ ఆఫ్ ది సడన్ అప్లికేషన్ వచ్చింది, అప్లికేషన్ ఎప్పుడు వచ్చింది, ఆ అప్లికేషన్ మీరు ఎప్పుడు సినిమా చూశారు, అంటే మీకు ఎవరు ఫోన్ చేశారు, మీరు ఎవరు ఇంప్లుయెన్స్కి ఉపయోగపడ్డారు, మీరు దేనికోసం ఇంప్లుయెన్స్ ఉపయోగపడ్డారు? ఇంప్లుయెన్స్లో నేను మీకు పొలిటికల్ ఇంప్లుయెన్సా లేకపోతే డబ్బులా, ఇవన్నీ నేను అనట్లే. మీరు రిటర్న్గా 100% 70 సినిమాలు పక్కన పెట్టి, చిన్న సినిమా నిర్మాతలను పక్కన పెట్టి ఈ సినిమా చూడడం తప్పు అంటాను. 66 రోజులు మీకున్న గైడ్ లైన్స్ని ఎందుకు ఇచ్చారు గైడ్ లైన్స్? ఇలాంటి పొలిటికల్ మూవీస్ కానీ ఇంపార్టెంట్ ఏమైనా మూవీస్ వస్తే ఆ మూవీస్ని అందరినీ ముందు మెంబర్స్కి పంపించుకోవాలా స్క్రిప్ట్, ఆ మెంబర్స్ స్క్రిప్ట్ రెడీ చేయాలా, మెంబర్స్ స్క్రిప్ట్ రెడీ చేసిన తర్వాత సినిమా చూడాలా, సినిమా చూసి ఏ గైడ్ లైన్స్ ప్రకారం యూ సర్టిఫికేట్ ఇవ్వాలా, యూఏ ఇవ్వాలా, ఏ సర్టిఫికేట్ ఇవ్వాలా, లేకపోతే ఇక్కడ సమాజానికి పనికొచ్చింది ఉందా, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఏ మతానికైనా ఏ కులానికైనా ఏమైనా రెచ్చగొట్టే ఉందా, ఇంకొక మనిషిని కించపరిచే విధంగా ఉందా, అన్నీ కూడా మీరు 66 రోజుల్లో చూసుకొని ఇవ్వాలి. ఇది మేము పెట్టింది కాదు, మేము చెప్పింది కాదు, మీ సంసార్ యాక్ట్, మీ సంసార్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ల యాక్ట్లో పెట్టిందే మీరు హైకోర్టు వారికి లాస్ట్ టైం ఒక కేసులో సమర్పించిందే మీకు చెప్తున్నా. మీకు ఇది దీంట్లో మా సంసార్ ఆఫీసర్ గారు ఏమి పాత్ర వహించారు, ఎక్కడి నుంచి వచ్చింది ఫోను, ఎక్కడి నుంచి ఆల్ ఆఫ్ ది సడన్ యాత్ర అంటూ సంసార్ చేశారు? నేను 22వ తారీఖున లెటర్ పెట్టడం జరిగింది. నేను లెటర్ పెట్టింది కూడా నేను క్లియర్గా చెప్పా, ఇట్స్ ద పొలిటికల్ మూవీ. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు, చంద్రబాబు నాయుడు గారు ఇస్ పొలిటికల్ లీడర్, 14 సంవత్సరాల సీఎం, ఆయన్ని కించపరిచారు, లోకేష్ గారిని కించపరిచారు, ఇస్ అ స్టార్, ఆయన పవన్ కళ్యాణ్ గారిని కించపరిచారు, అలాగే సోనియా గారు జాతీయ పార్టీ సోనియా గాంధీ గారిని కించపరిచారు, ఆ ట్రైలర్లోనే కనబడుతుంది. దయచేసి ఇవన్నీ కూడా పరిణిలోకి తీసుకోండి, ఈ పరిణిలోకి తీసుకొని సంసార్ ఇప్పుడు ఆల్రెడీ దగ్గరికి ఎలక్షన్కి దగ్గరికి వచ్చింది కాబట్టి, ఎలక్షన్ నోటిఫికేషన్ దగ్గరలో ఉంది కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ చెయ్యండి అని రిక్వెస్ట్గా మీకు పెట్టడం జరిగింది. పోనీ అది ఆలబ్ది అవన్నీ మీరు పరిగణలో తీసుకున్నారా లేదా సంసార్ చూసిన తర్వాత ఓకే మీరు ఏదైనా పరిగణలో తీసుకున్నారు? మీకు సంసార్ 70 సినిమాలు ఉంటుండగా ఆ 70 సినిమాలని చిన్న సినిమాలను పెద్ద సినిమాలను ఆ ఆర్డర్లో కాకుండా ఇది ఆల్ ఆఫ్ ది సడన్ సినిమా చూడటానికి కారణం ఏమిటి? మీకు సెంట్రల్ నుంచి ఫోన్ వచ్చిందా, స్టేట్ నుంచి ఫోన్ వచ్చిందా, లేకపోతే ఇంకేమైనా ఇంప్లుయెన్స్ వచ్చిందా, ఏమొచ్చింది?
నేను సెన్సార్ ఆఫీసర్ గారిని చాలా సూటుగా అడుగుతున్నా, అసలు సెన్సార్ చూసి ఇచ్చారా, చూడకుండా కూడా ఇస్తున్నారా సర్టిఫికెట్? సెన్సార్ అనేది ఇండివిజువల్ బాడీ, ఇండివిజువల్ బాడీకి కాకపోతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్న ఆ గైడ్లైన్స్ ప్రకారం మనం చేయాల్సిన బాధ్యత ఉంది. అవన్నీ కూడా మీరు ఈరోజు పట్టించుకోకుండా చిన్న సినిమాలను ఇబ్బంది పెట్టి ఈరోజు మొత్తం అందరినీ కూడా తొంగలో తొక్కి ఈ సినిమా చేయడానికి కారణాలు రెండు ఉంటాయి. ఏపీ గవర్నమెంట్ మీకు డైరెక్ట్గా ఫోన్ చేసి ఇంప్లూయెన్స్ ఉపయోగించవచ్చు, వాళ్ళ మాట విని మీరు సెన్సార్ చేయొచ్చు, లేదా సెంట్రల్ గవర్నమెంట్లో మీకు అనురాగ్ సింగ్ ఠాగూర్ గారు డైరెక్ట్గా ఫోన్ చేసి మీ సినిమా చూడమని చెప్పి డైరెక్ట్గా మీ సర్టిఫికేట్ ఇచ్చేయండి అని చెప్పండొచ్చు. మీ గైడ్లైన్స్ని పక్కన పెట్టి సర్టిఫికేట్ ఇష్యూ చేయడం అనేది ఇది కరెక్టా? దీని మీద మీరు ఏదైతే సెన్సార్ గైడ్లైన్స్ని తప్పారో దాని మీద మేము న్యాయ పోరాటం చేస్తాం. తప్పకుండా మా మనోభావాలు దెబ్బతినే విధంగా, మా ఎలక్షన్స్లో మమ్మల్ని కించపరిచే విధంగా, మా నాయకుడిని కించపరిచే విధంగా, ఆ హీరోని కించపరిచే విధంగా, ప్రతిపక్షాన్ని కించపరిచే విధంగా ఉన్న ప్రతి సన్నివేశాన్ని వైసీపీకి అనుకూలంగా మీరు సెన్సార్ చేశారని ఒప్పుకో తప్పదు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. దీంట్లో ఒక వ్యక్తి పేర్లు అవసరం లేదు, ఒక సినిమా వ్యక్తి 2 నెలల నుంచి తిరుగుతున్నాడు మీకు సెన్సార్కి పెట్టి. అప్లికేషన్ అందరూ సెన్సార్ మెంబర్, అందరూ సెన్సార్కి అప్లికేషన్ ఒకటే డబ్బులు కట్టాలి, ఒకటేలాగా సెన్సార్ నిర్మాతే. చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు ఇక్కడ, సెన్సార్ సినిమా చూడాలి సర్టిఫికెట్. 2 నెలల నుంచి మీ కాళ్ళు చుట్టూ తిరుగుతుంటే ఇప్పటికీ సెన్సార్ చూడలే. ఒక వ్యక్తి 2 నెలల నుంచి సెన్సార్ తిరిగితే నిన్న ఒక సినిమా సెన్సార్ చేశారు అంటే ఏంటి? మీరు వచ్చిన వాళ్ళు అందరూ తిరుగుతుంటే అసలు లోనకి ఎంట్రన్స్ అవ్వనివ్వట్లే. మీకు ఇష్టమైతే సెన్సార్కి ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళు ఇంప్లూయెన్స్ ఉపయోగించుకొని మీ సెన్సార్ చేస్తున్నారు. అంటే ఆర్డర్లో లేదు సెన్సార్ అప్లికేషన్. ఎప్పుడు వచ్చినా ఈరోజు వచ్చిన అప్లికేషన్ని ఈరోజే సినిమా చూసే రైట్ మీకు ఎవరు ఇచ్చారు? బిఫోర్ అప్లికేషన్స్ ఏమవుతున్నాయి అంటే ఇక్కడ ఆల్రెడీ మీకు కర్ణాటకలో సీఈఓ మీద ఆరోపణలు వచ్చాయి, బొంబాయి సీఈఓ మీద ఆరోపణలు వచ్చాయి, ఆల్రెడీ అరెస్ట్ అవ్వడం జరిగింది, ఏసీబీ దాడులు జరగడం జరిగింది. ఇక్కడ ఏ ఇంప్లూయెన్స్తో మీరు చేస్తున్నారు? ఇమ్మీడియట్లీ ఆపరేషన్ సస్పెండ్ చేయాలి, ఎంక్వైరీ కంటెస్ట్ చేయాలి. ఏ రైట్లో సినిమాలు చేశారు, ఏ రైట్లో పాత సినిమా, మొత్తం టోటల్గా బిఫోర్ అప్లికేషన్స్ ఆపేసి యాత్ర 2 సినిమా సెన్సార్ చేయడానికి కారణాలు ఏంటి? అందరినీ కూడా మొత్తం టోటల్గా రాని ఆఫీసుకి ఎవరిని రానివ్వకుండా, ఆఫీస్కి అసలు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఆ అప్లికేషన్స్ ఆర్డర్లో చూడకుండా సినిమా చేయడానికి ఆఫీసర్కి ఏం రైట్ ఉంది? కనుక ఆమె మీద ఇమీడియట్లీ ఎంక్వైరీ కంటెస్ట్ చేసి ఆమెను ఇమీడియట్లీ సస్పెండ్ చేసి ఈ సర్టిఫికెట్ని ఇమీడియట్లీ సెంట్రల్ బోర్డ్ సెన్సార్ చైర్పర్సన్ ఆపాలి, చైర్మన్ గారు సెన్సార్ ఆపాలి, ఎట్టి పరిస్థితిలో సెన్సార్ ఆపాలి. మేము ఎందుకంటే సెన్సార్ ఆపమని కూడా మళ్ళీ 23 దగ్గర లెటర్ రాసాం. ఈ సెన్సార్ అయిపోయింది, ఈ సెన్సార్ సర్టిఫికెట్ని ఆపండి, ఎందుకంటే ఆల్రెడీ ఇష్యూస్ జరిగాయి, ఆల్రెడీ మా మీద మనోభావాలు దెబ్బతిన్నట్టు ఆ ట్రైలర్లో ఉంది. కనుక సెన్సార్ చూడకుండా, సినిమా చూడకుండా కరెక్ట్గా సెన్సార్ చేశారు. ఇది మేము కరెక్ట్గా చెప్తున్నాం. ఎలక్షన్స్కి ఒక పార్టీకి ప్రయోజనం కలిగే విధంగా సపోర్ట్ చేస్తున్నారు. రాజకీయ పార్టీలు అన్నాక ఆ రాజకీయ పార్టీలకి ఒక్కొక్కటి ఒక విధానం ఉంటుంది. ఆ విధానంలో ప్రతిపక్ష పార్టీ ఒక విధంగా చెప్పుకుంటుంది, అధికార పక్షం ఒక విధానంగా చెప్పుకుంటుంది. చెప్పుకోవడంలో సినిమాలు తీయడంలో మేము తప్పని చెప్పట్లా. సినిమా తీయండి, మీరేమైనా చేయండి. సోషల్ మీడియాలో మీరు ఒక వ్యక్తిని మన సీఎం గారిని తిట్టారని, లేకపోతే సీఎం గారిని అన్నాన మాట అన్నారని, మరి కేసులు పెడుతున్న సిఐడి వాళ్ళ మాటలేంటి, పోలీసు వాళ్ళ మాటలేంటి? ఎందుకంటే ఎందుకు పెడుతున్నారు? మీరు అసభ్యకరంగా మాట్లాడారని, మీరు సీఎం గారిని కించపరిచారని, మీరు లేకపోతే గవర్నమెంట్ని కించపరిచారని, మీరు సోషల్ మీడియాలో మాట్లాడారని, మీరు ప్రెస్ మీట్లో పెట్టి మీరు పలానా వ్యక్తిని మాట్లాడుతున్నారని కేసులు పెడుతున్నారే. మీరు ఒక సినిమా అంటూ సినిమా 2 గంటల సినిమా తీసి అడ్డమానిట్లో అసభ్యకరంగా మా నాయకులు తిడుతూ ఉంటే మరి ఏమనాలి? దానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తూ ఉంటే, సెన్సార్ సర్టిఫికెట్ అంటే ఇండివిజువల్ బాడీ, ఆ సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం అనేది ఎంత దాకా కరెక్టు? అంటే తిట్టమని మీరు ప్రోత్సహిస్తున్నారా? అంటే ఇలాంటి మనుషులు పోలిన మనుషులు పెట్టి తిట్టమని ప్రోత్సహిస్తూ ప్రతిపక్షాన్ని అణగదొక్కడానికి మీరు సపోర్ట్ చేస్తున్నారా వైసీపీకి అని అడుగుతున్నా. ఈ ఆఫీసర్ని ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి, ఎంక్వైరీ కండక్ట్ చేయాలి, సెన్సార్ సర్టిఫికెట్ ఆపాలి. ఒకవేళ మేము ఆల్రెడీ మండే దాకా చూస్తాం, మండే దాకా కాకపోతే న్యాయ పోరాటం చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం, న్యాయ పోరాటం చేస్తాం. ఎందుకంటే ప్రతిపక్షాన్ని అణగదొక్కే పని ప్రతి ఏ పని అయినా సరే న్యాయాన్ని ఆశ్రయిస్తాం. చట్టం ఏం చెప్తే, చట్టం న్యాయం ఏం చెప్తే అది వింటానే మేము సిద్ధంగానే ఉన్నాం. కాకపోతే ఏంటంటే యాత్ర 2లో మేము క్లియర్కట్గా చెప్పాం, మీరు వితౌట్ ఇంటిమేషన్ డేట్ 8వ తారీఖు ఎలాగేశారు, వితౌట్ పర్మిషన్ మీరు ఎలాగిచ్చారు.
పర్మిషన్ ఎలాగిచ్చారు? 8వ తారీఖున సోషల్ మీడియాలో చక్కెర కొడుతుంది. ఇవన్నీ కూడా సంసార ఆఫీసర్ ప్రోద్బలంతోనే, సంసార ఆఫీసర్ ఆదేశాలతోనే, ఆయన ఆమె ఇంప్లుయెన్స్తోనే జరిగింది. ఇది వాస్తవం. ఇవన్నీ కూడా నేను ఒక్కటే చెప్తున్నా, నేను మాట్లాడిన తప్పైతే నా మీద పర్మిషన్ వేసుకోమనండి. నేను రెడీగా ఉన్నాను మొత్తం విత్ ప్రూఫ్స్తో సైతం. ఆమె ఆర్డర్లో ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఆర్డర్లో ఎప్పుడెప్పుడు అప్లికేషన్స్ ఫిలప్ అయ్యాయి, ఎప్పుడెప్పుడు సినిమా చూశారు, ఎప్పుడెప్పుడు పిలిస్తే సినిమాలు చూస్తున్నారు, సంసార్లు మొత్తం టోటల్గా నెలకు ఎన్ని రోజులు ఆమె సినిమా చూస్తుంది, ఎన్ని రోజులు సెలవు పెట్టింది, ఎన్ని రోజులు బయటికి ఆమె మొత్తం టోటల్గా సినిమాలు చూడలేదు, చిన్న సినిమాలు ఒక్క సినిమా చూడలేదు. ఇది ఆల్రెడీ ఛాంబర్కి సో మెనీస్ కంప్లైంట్స్ వస్తున్నాయి, కౌన్సిల్కి వస్తున్నాయి. ఆల్రెడీ నేను జాయింట్ సెక్రటరీ కౌన్సిల్, ఇలాంటి కంప్లైంట్లు ఎన్నో ఉన్నాయి. కనుక ఆమె యాక్షన్ అనేది మొత్తం టోటల్గా ఆమె మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత చైర్మన్ మీద ఉంది. చైర్మన్ గారికి పంపించాం, చైర్మన్ గారు ఏం చేస్తారో చూస్తాం. మండే దాకా చూసి మండే దాని మీద మేము హైకోర్టును ఆశ్రయిస్తాం. ఇప్పుడు అయిపోయి ఏపీ పాలిటిక్స్, ఏపీ పాలిటిక్స్లో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం టోటల్గా పాలిటిక్స్లో జగన్మోహన్ రెడ్డి గారు సినిమాల మీద, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల మీద ఆధారపడి ఉన్నారు. ఎస్, సినిమాలు వస్తే సినిమాలని జనాల్ని ఆకర్షిస్తాయి. మేము జనాలు మేము డైరెక్ట్గా తిడుతూ ఉంటే ఆనందం పట్టడానికి, ఆనందంతో పులిగించుకోవడానికి ఆ ప్రతిపక్ష నాయకుడిని తిడుతుంటే ఈయన ఆనందపడుతూ ఉంటారు ప్రతిపక్ష నాయకుని తిడుతూ ఉంటే ఆ టీవీలో చూసి. అలాగే ఈ సినిమాలు ఆ విధంగా సినిమాలు తీసి సినిమాల్లో ప్రతిపక్ష నాయకులు కించపరుస్తూ, పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ మొత్తం టోటల్గా. మీకు భయం లేకపోతే మీరు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ముఖం చూసి సినిమా ఓటేస్తారు అనుకుంటే మీరు ఎందుకండి భయపడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారు కలిస్తే భయపడతారు? వాళ్ళిద్దరూ కలిసి 175 నుంచి ఉంటారంటే కలబడతారు? మేము ఒంటరిగా ఉంటాం. మీరు ఒంటరిగానే వస్తారు, మీ వెనకాల ఎవరు రారు. మీకు ఎవరు నాట్ సపోర్టెడ్ మీరు సపోర్ట్ మీరు తీసుకుంటానన్నా రారు. మీరు కూడా మీకు సపోర్ట్ చేసిన బీజేపీ మీతో కలుస్తుందా చెప్పమానండి. మేము కలం కాదు. మీతో ఎవరు కలరు సార్? జగన్మోహన్ రెడ్డి గారు మీతో ఎవరు కలరు? చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అది కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, సిపిఎం అవ్వచ్చు, సిపిఐ అవ్వచ్చు, ఏదైనా ఇండివిజువల్ పార్టీస్ని అన్నింటినీ ఓట్లు చేల్చకుండా ఈ అరాచక పాలని తిప్పికొట్టడానికి, ప్రజలకు మంచి చేయడానికి కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీతో ఎప్పుడైనా పొత్తు పెట్టుకొని ఆ ఓట్లు చెల్లకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మొత్తం నాయకత్వం వహిస్తున్నారు. నాయకత్వం వహిస్తూ ప్రతి ఒక్కరికి కూడా సీట్లు ఇవ్వాలి, ఓట్లు రావాలి, అందరికీ కూడా ఈ అరాచక పాలన మీద వివరిస్తూ చేస్తున్నారే తప్ప ఏదో మొత్తం టోటల్గా అందరం కలిసిపోయి మాకేమో చంద్రబాబు నాయుడు గారికి సీట్లు కార్యకర్తలు నాయకులు లేక, లేకపోతే ఆయన 180 నియోజకవర్గాలు లేక కాదు. ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి పాత్ర ఉంది, పవన్ కళ్యాణ్ గారికి జనం ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి ఆదరణ ఉంది. అలాగే అందరినీ కలుపుకొని ఇక్కడ మీది ఓట్లు చీల్చేసి మీరు సింగిల్గా గెలుద్దాం అని అనుకున్నా మీ దాన్ని జనాలు తిరస్కరించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన జనాల్లోకి వెళ్తుంది. మీరు నిన్న ఒకటి ఒప్పుకొని ఒప్పుకున్నారు, వాటమిని ఒప్పుకున్నారు ఫస్ట్ టైం. నేను మొన్నటిదాకా మీరు నేను గెలుస్తాం 175 సీట్లు అన్నారు, గెలకపోతే అన్న రేంజ్కి మీరు ఎప్పుడైతే ఒక ఇంటర్వ్యూలో వచ్చారో, గెలలేకపోతే అనేది ఒక ఎప్పుడైతే మీరు అంటే వాటమిని ఒప్పుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉలుక్కుపడుతున్నాడు. ఆయన షర్మిలా గారు ఏదో ఆ ఏపీకి వస్తే ఆమె ఉలుక్కుపడుతున్నారు, ఆమె నిజం చెప్తే ఉలుక్కుపడుతున్నారు. మళ్ళా నేను ఏదో మా న్యూస్లో చూసా, మా బాబాయ్ నేను కాంగ్రెస్ పార్టీ నామే నించోబెట్టింది, బాబాయ్ని నించోబెట్టింది, బాబాయ్ మినిస్టర్ అయ్యాడు, బాబాయ్ మీ మీద ఓడిపోయాడు, బాబాయ్ చనిపోయాడు. కానీ బాబాయ్ చనిపోయిన తర్వాత బాబాయ్ కేసు మన 2019 నుంచి ఇప్పుడు దాకా ఎవరు చంపారో చెప్పలేని పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పొచ్చు దీంట్లో. ఎందుకంటే ఆల్రెడీ 2019లో చనిపోయినప్పుడు ఎవరు చంపారో అన్నీ తెలుసు. ఓకే, జ్యుడిషియల్లో ఉంది కాబట్టి మనం మాట్లాడు, మన బాధ్యత ఉంది కదా, మన తండ్రి కదా, తండ్రి తర్వాత తండ్రి తండ్రి వారు చనిపోయిన తర్వాత మనం ఎవరు చంపారనేది తెలియపరచవలసిన అవసరం ఉంది కదా. మీ చెల్లెలు సునీతమ్మ సుప్రీంకోర్టు అన్ని కోర్టులు తిరుగుతూ ఆమె బాధపడుతుంది, ఆమె బాధ కూడా మీకు బాధ అది తెలియలేదా? మీరు తల్లిని కూడా మీరు పట్టించుకోకుండా వదిలేసారే. మీరు రోజు మీ చెల్లె సరిమ్లమ్మే మీకోసం మీరు వదిలిన బాణమే
ఈరోజు మీ మీకోసం నిజాలు చెప్తుంది. నిజాలు చెప్తుంటే పట్టించుకోలేక ఎవరెవరి మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన తిట్టేస్తున్నారే. మీ సొంత చెల్లెలే, మీ తోడబుట్టే చెల్లెలే కదా, నిజం మాట్లాడుతుంది. ఇష్యూస్ అండ్ పొలిటికల్ ఇష్యూస్, పొలిటికల్గా మాట్లాడండి. అంతే తప్ప ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటే రేపు మీ చెల్లెలు కాకపోద్దా, మీరు అన్నీ కాకపోతారా? ఇస్ ద పొలిటికల్గా ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉంది, మీరు వైసీపీలో ఉన్నారు. కనుక ఆడవాళ్ళకి మీరు ఎంత గౌరవిస్తారో మీ చెల్లెలకి ఇచ్చిన గౌరవమే అర్థమవుతుంది, మీ తల్లిగారికి ఇచ్చిన గౌరవమే అర్థమవుతుంది, మీ చెల్లెల తర్వాత చెల్లెలు సునీతమ్మకి ఇచ్చిన గౌరవమే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేశారని 2019 చెప్పారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటయ్యండి, నన్ను చూసి ఓటయ్యండి అన్నప్పుడు మీరు సీట్లు మార్పులు ఎందుకు, ఓట్ల మార్పులు ఎందుకు, ఎన్ని ఎందుకు మీకు మార్పులు? ఒక్క సీటు ఎటు నుంచి ఎటు మార్చి ఎటు నుంచి ఎటు మారుస్తున్నారో అంటే దాన్ని బట్టి మీకు అర్థమైంది. మిమ్మల్ని చూసి ఓటయ్యరు, అక్కడ క్యాండిడేట్ని చూసి ఓటేస్తారు. అంటే మీరు దాన్ని ఒప్పుకున్నారు, దాన్ని కూడా మీరు ఒప్పేసుకున్నారు. క్యాండిడేట్ని చూసి ఓటేస్తారు, నన్ను చూసి ఓటు పడదు అని డిసైడ్ అయిపోయారు మీరు. అదే మీకు ధైర్యం ఉండుంటే 175 మీరు గెలుస్తాను అనుకుంటే 175 ఎవరిని నిలబెట్టినా గెలుస్తామని 2019 మీకు ఊహించుకొని ఉంటే ఈరోజు మీరు సీట్లు మార్చరు, ఎంపీ సీట్లు మార్చరు, ఎమ్మెల్యే సీట్లు మార్చరు. అసలు ఏ సీటు ఎక్కడుందో ఎలాగుందో కూడా తెలియని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైసీపీ పార్టీ ఉంది. ప్రతిపక్షంలో ఎలక్షన్ నోటిఫికేషన్ దగ్గరికి వస్తుంది. నోటిఫికేషన్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఓ పక్కు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓ పక్కు ఉన్నారు, షర్మిల గారు ఇంకో పక్కు ఉన్నారు. షర్మిల గారు జాతీయ పార్టీలు ఉన్నారు. ఏది డిఫరెన్స్ అయినా ఈరోజు ఒకటి మాత్రం చెప్తున్నాం, మ్యాక్సిమం సీట్స్ అండ్ డిపాజిట్లు కోల్పోబోతుంది మొత్తం టోటల్గా వైసీపీ పార్టీ. చంద్రబాబు నాయుడు గారు అతి త్వరలో పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. ఫామ్ చేసిన విషయంలో ఎట్టి బస్సులో డౌట్ లేదు, ప్రజలు డిసైడ్ అయ్యారు. ప్రజలు చంద్రబాబు రావాలి అని. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా, ప్రజలు చంద్రబాబు రావాలని ఎందుకు అనుకుంటున్నారంటే 2014 తర్వాత 2019 తప్పు చేశాము. ఎస్, ఈరోజు అమరావతి 35,000 ఎకరాలు మేమిచ్చి ఆ 35,000 ఎకరాల్లో మేము చంద్రబాబు గారిని నమ్మి మేము 35,000 ఎకరాలు ఇస్తే మా దాంట్లో రోడ్లు వేశారు, మా దాంట్లో బిల్డింగ్లు కట్టారు, మా దాంట్లో సెక్రటరీ కట్టారు, మా దాంట్లో అసెంబ్లీ కట్టారు, మా దాంట్లో వచ్చి అదే రోడ్డు మీద మా రోడ్డు మీద మేము నుంచి వెళ్తున్నట్టు బాధ అనిపిస్తుంది. ఈరోజు మమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి 4.5 సంవత్సరాలు ఆ టెంట్లో నేను కూర్చొని మేము బాధపడుతూ ఉంటే మా బాధని చిరునవ్వుతో నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారే, ఇదా మీకు న్యాయం అని ఆ బాధపడుతూ ఉన్నారు ప్రతి ఆడబిడ్డ, ప్రతి తల్లి. పెళ్ళిళ్ళు చేయలేక, ఉద్యోగాలు లేక, చదువులు చదివించుకోలేక, వాళ్ళు ఇచ్చిన తప్పు, మేము ఇచ్చిన ల్యాండ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది మేము గవర్నమెంట్కి ఇచ్చాం. మాకు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసిన కక్షతో, ఒక ఆధార్యంతో మమ్మల్ని నిలబెట్టి ఈరోజు హైకోర్టు కట్టినా ఇంకోటి కోర్టు కట్టినా అక్కడ ఏ కట్టినా అమరావతి అనేది డెవలప్ అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ లాగా హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో అంతకన్నా బాగా చేస్తారు, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మేము ఇచ్చాము. ఇచ్చిన దాన్ని ఈరోజు 4.5 సంవత్సరాలు నటి ఎండలో రోడ్డు మీద నిల్చోబెట్టారే, మమ్మల్ని ఆ టెంట కింద కూర్చోబెట్టారే. రోజుకి మీరు మా ముందే వెళ్తున్నారు, మా ముందే వస్తున్నారు. ఈ రోడ్లు మావి, ఆ సీట్లు మావి, మీరు కూర్చున్న అసెంబ్లీ మా స్థలం, మీ సెక్రటరీ మా స్థలం. కానీ అది కొంత కూడా మీకు చినుకుమనుకు బాధ అనిపించట్లేదు మినిస్టర్లకి, చీఫ్ మినిస్టర్ గారికి, అందరికీ. మా దాంట్లో మీద వెళ్తూ మాకు అక్కడ అమరావతి కాకుండా ఇలా కట్టిన బిల్డింగ్లు అన్నీ కూడా ఇది ప్రజల సొమ్ముని నాశనం అయిపోయింది, మా స్థలం రోడ్డు సర్వనాశనం అయిపోయి మేము రోడ్డు మీద పడ్డామని ఒక బాధ కూడా లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి గారని ప్రతి ఒక్క ఆడబిడ్డ ప్రతి ఒక్కరు బాధపడుతూ ఉంటే ఆ బాధ నేను వెళ్ళి చూసిన తర్వాత నిజంగా అనిపించింది. పొరపాటును కూడా పరాయుడు కూడా వద్దు, మన స్థలాన్ని మనం గవర్నమెంట్కి ఇచ్చి మన పిల్లలు మనం తీసుకురావడానికి, మన పిల్లలు ఉద్యోగాలు లేక, మన పిల్లలు చదువులు లేక, మన ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోలేక ఈ రోడ్డు మీద నించున్నారే పాపము, ఏంటి బాధ అని అనిపించింది. ఇంకొక పొరపాటును కూడా ఎప్పుడు కూడా గవర్నమెంట్కి ఎప్పుడు సైట్లు ఇవ్వకూడదు అని, ఎందుకంటే చంద్రబాబు గారు నమ్మిచ్చారు. చంద్రబాబు గారు ఈసారి అందుకే రావాలి, అమరావతి కట్టాలి, తెలంగాణ కంటే రాజధాని బాగుండాలి, అలాగే విశాఖపట్నం క్యాపిటల్ అవ్వాలి. ఇక్కడే జీతాలు ఇచ్చలేని పరిస్థితుల్లో ఉంటే, జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే 500 రూపాయలు బిల్డింగ్ ఒక కొండ మీద కట్టారు. ఆ కొండ ఎదురుకుంటే ఇంకో కొండ ఉంది, అదే రామానాయుడు స్టూడియో, దాన్ని ఆఫీస్ కిందకు పెట్టారు, అదే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, జ్యుడిషియల్లో ఉంది. అంటే నేను ఒకటే చెప్తున్నా, మీరు కట్టుకోవడానికి, దాచుకోవడానికి, దోచుకోవడానికి తప్ప ప్రజలకు ఏమైనా ఉపయోగపడిందా? మీరు మాట్లాడితే టింగ్ 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 వేస్తాను అంటున్నారు. మీరు వేసిన టింగ్ టింగ్లో కరెంటు బిల్లు ఒకప్పుడు 126 రూపాయలు వస్తే దాంట్లో 50% బొగ్గి వడ్డీ అంట, సదర్ ఛార్జెస్ అంట, అదర్ ఛార్జెస్ అంట, ఇవన్నీ కలిపి 226 రూపాయలు వస్తుంది. అంటే 100 రూపాయలు ఎక్స్ట్రా,
10,000 బిల్లు అయితే 20,000 బిల్లు వస్తుంది, 1,000 అయితే 2,000 బిల్లు వస్తుంది. అది కూడా నేను కోర్టులో వేసాను, ఈజ్ అ పెండింగ్ అప్ హైకోర్టు. అది మొత్తం టోటల్గా దాని మీద కూడా కోర్టుకి వేసాను. అంటే కోర్టు వారు అలా కౌంటర్ చేయమన్నారు, అసలు ఏంటి బొగ్గు ఛార్జెస్ ఏంటి, సదర్ ఛార్జెస్ ఏంటి, ఎక్స్ట్రా ఛార్జెస్ ఏంటి అని. ఒక బిల్లు ఒక వ్యక్తికి 34,000 వచ్చింది, 16,000 ఛార్జెస్ ఉన్నాయి అదర్ ఛార్జెస్, ఇవన్నీ పక్కన పెట్టండి. బిల్లులన్నీ వస్తున్నాయి, మన ఇంట్లో కలపలేదు, కరెంట్ లేదు, కరెంట్ లేకుండానే మన బిల్లు వస్తాయి. రోజుకు 6 గంటలు కరెంట్ నడడం కష్టం. ఆంధ్రప్రదేశ్ చేతికి ఇచ్చేటప్పుడు 2014 మిగులు బడ్జెట్తో మిగులు కరెంటుతో మనకు చేతికి ఇచ్చి ఇక్కడ కరెంట్ లేని పరిస్థితుల్లో అక్కడ కరెంటు ఉండే పరిస్థితులు తీసుకొస్తే ఈరోజు ప్రజలకు కరెంటు లేని పరిస్థితి తీసుకొచ్చింది మీరు కాదా? ఈరోజు సాగుని రైతు బంధుకి మీటర్ వేయాలంటే మీటర్కి లంచం అడుగుతుంది మీరు కాదా? ప్రతి దిక్కున సచివాలయం వాలంటీర్స్ కానీ ఎవరు అవనీయండి, అక్కడ లంచం లేనిదే పని జరగట్లేదు. ఇవన్నీ నిజాలు చెప్తున్నా, నా మీద మీరు కేసు పెడతానంటే ఐఎమ్ రెడీ, నేను ప్రూవ్ చేయడానికి రెడీ, నేను కోర్టుకు వెళ్ళడానికి రెడీ, నేను జైలుకి వెళ్ళడానికి రెడీ. నేను ఎన్నాళ్ళు ఎంతమందిని మీరు జైల్లో పెట్టినా 3 నెలలు మాత్రమే, 4వ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తుంది, నిజాలేంటో ఉంటుంది, న్యాయం తెలుస్తుంది, న్యాయ పోరాటం చేస్తామే తప్ప మీకు భయపడి దాక్కొని మీకు భయపడి దూరంగా ఉండడం అది జరగన పని, అది జరగన పని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్నాం, ఎన్నింటిలో మీరు అడుగుతున్న ప్రశ్నలకు ఒక్కదానికి మీరు రాజధాని ఎక్కడ కట్టారు, మీరు కట్టుతున్న ఇల్లు ఆల్రెడీ కొండ మీద ఉన్న ఇల్లు ఎందుకు కట్టారు, ఎప్పుడు దిగుతున్నారు, నోటిఫికేషన్ ఇంకా నెలలోనే వస్తున్న సమయంలో ఇదంతా ప్రజల సొమ్ము మొత్తం టోటల్గా నాశనం అయిపోవడం కాదా? మీరు తిరుగుతున్న ఫ్లైట్లు ఏంటి, మీరు తిరుగుతున్న లగ్జరీ కార్లు ఏంటి, సామాన్య ప్రజలకు రోడ్లు లేవు, మీరు మాత్రం ఫ్లైట్ పైనుంచి వెళ్తున్నారు, హెలికాప్టర్ పైనుంచి వస్తున్నారు, మీ కింద నుంచి వెళ్తున్న వాళ్ళందరూ మా బళ్ళు సెట్లోకి వెళ్ళిపోతున్నాయి, మా రోడ్లు ఏమయ్యాయి, మా పంచాయతీ పనులు ఏమయ్యాయి, మొత్తం టోటల్గా ఇసుక డబ్బులు ఏమయ్యాయి. ప్రతి ఒక్కరు 5 సంవత్సరాల క్రితం వచ్చిన ఎమ్మెల్యే 800 కోట్లు సంపాదించాడు, సర్పంచ్ 200 కోట్లు సంపాదించారు, ఎంపీలు ఎమ్మెల్యేలు ధైర్యం ఉందా, ఎంత సంపాదించారో మీకు 100 లెక్కలు ఉన్నాయా, డిబేట్కి వస్తారా? ఏ ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఎక్కడెక్కడి నుంచి అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు ఎంత ఉందో తీద్దాం రండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తెలుసు, అన్ని విషయాలు తెలుసు, కానీ ఎవరి మీద యాక్షన్ తీసుకునే పరిస్థితుల్లో ఆయన లేరు. 2024 ఆయన పార్టీ రావాలి, పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో పార్టీ గెలవాలి, 800 కోట్లు ఖర్చు పెట్టిన పార్టీ గెలవాలి అని ఉత్తరాంధ్ర విశాఖపట్నం శ్రీ విజయనగరం జిల్లా బొత్స సత్యనారాయణ గారికి ఇచ్చారు. ఒకళ్ళు ఇక్కడ ఎంపీ, మీ ఫ్యామిలీలో ఒకళ్ళు అక్కడ ఎంపీ, మొత్తం ఎమ్మెల్యేలు మీరే, మొత్తం డబ్బులు మీరే పెట్టండి, విశాఖపట్నం గెలవండి. గతంలో ఇప్పుడు ఎంబీబీ సత్యనారాయణ గారికి మున్సిపల్ మినిస్టర్గా ఉండేటప్పుడు అక్కడ చర్చ్ ల్యాండ్ ఆల్రెడీ 2,000 కోట్ల ప్రాజెక్టు ఆయనే పర్మిషన్ ఇచ్చారు, ఆయన హయాంలోనే. కనుక మీరు ఏమైనా చేసుకోండి, విశాఖపట్నంలో మీరు ఏం చేసుకోండి, కులం ఒక బోర్డు ల్యాండ్లు ఏమైనా చేసుకోండి, అన్యాయ చర్చ్ ల్యాండ్లు ఏమైనా చేసుకోండి, దేవదాయ భూములు ఏమైనా చేసుకోండి, అక్కడ గెలవాలి. ఇది మీకు వదిలేసా, ఆ డబ్బు మీరే ఖర్చు పెట్టుకోండి. ఎంబీబీ సత్యనారాయణ నువ్వు ఏమైనా కట్టుకో, ఏమైనా చేసుకో, ఇక్కడ ఫండింగ్ నువ్వే పెట్టుకోవాలి. ఇవన్నీ వాస్తవాలు, ఎవరైనా మాట్లాడితే దాన్ని బట్టి మేము ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం. ఇవన్నీ జనసేన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు స్థాయి లేదు కానీ ఆయన మాట్లాడతారు. ఎంబీబీ సత్యనారాయణ నా స్థాయి నీకు లేదు, ఆయన స్థాయి నువ్వెక్కడా, పవన్ కళ్యాణ్ గారి స్థాయి నువ్వెక్కడా. మొత్తం టోటల్ సెక్యూరిటీ గార్డ్ 0.5 కిలోమీటర్ సెక్యూరిటీ గార్డ్ దూరంలోనే ఉండాలి ఆయన ఉన్న స్టేజ్కి, ఆయన కోసం నువ్వు మాట్లాడతావు. రోడ్డు ఎదుర్కొంటే ఈదుసూలు ఉందని రోడ్డు ఆపేస్తావు, ఇన్స్టిల్ ఇప్పటికీ రోడ్డు ఆపావు. ఈ ఆఫీసర్లు అందరూ ఏం చేస్తున్నారు, పార్టీ ఎటు ఉంటే అటు పార్టీ సపోర్ట్ చేయాలి, ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్, విజయసాయి రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, ఆ రెడ్డి వెళ్ళారు, ఈ రెడ్డి వచ్చాడు, ఈ రెడ్డి వెళ్ళారు, ఆ రెడ్డి వచ్చారు. ఇక్కడ ఏముంది, ఎస్సీలు ఏమయ్యారు, బీసీలు ఏమయ్యారు, మైనార్టీలు ఏమయ్యారు, వీళ్ళందరూ ఏమయ్యారు, కాపులు ఏమయ్యారు, కమ్మోలు ఏమయ్యారు, మీరు ఏ పోస్టులో చూడండి, రెడ్డి వాసుదేవరెడ్డి గారు, మీరు ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పొన్నవ సుధాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, ఇంకా మనం రాజేందర్ రెడ్డి గారు, ఇంకెన్నో రెడ్లే ఉన్నాయి తప్ప ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక్కరికైనా సరైన స్థానంలో పోస్ట్ ఉందా అని అడుగుతున్నా. ఈ ఎమ్మెల్యేలు మినిస్టర్లు మినిస్టర్ ఏవైనా ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడిగారా అని అడుగుతున్నా. మీకు డైరెక్ట్గా సీఎం గారిని వెళ్ళి కలిసి ఉందా మీకు అందరికీ, మరి వెళ్ళగలరా డైరెక్ట్గా? మొన్నటిదాకా నేను ఎవరిని కలను ముళ్ళు కంచెలు వేసుకున్న వ్యక్తి ఫామ్ హౌస్కి వెళ్ళారు, ఫామ్ హౌస్తో అక్కడితోనే అయిపోయింది, జనాలు ఆల్రెడీ గుడ్ బై చెప్పారు, ఆ సమయం దగ్గరే పడుతుంది, అతి తొందరలోనే వస్తుంది. కనుక నేను ఒక్కటే అన్ని విషయాల్లో కూడా ఒకటే చెప్తున్నా, ప్రజలు నిర్ణయతలు, ప్రజలు
ఆలోచన పనులు ప్రజలు. నిజంగా మీకు కరెంట్ వస్తుందా 24 గంటలు? మీరు ఓటేయండి వైసీపీకి. నిజంగా మీకు అన్ని కూడా మొత్తం టోటల్గా అన్ని సౌకర్యాలు బాగున్నాయా? మీ రోడ్లు బాగున్నాయా? మీ ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తున్నారా? మీ ఎంపీలు బాగా పనిచేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు బాగా పనిచేస్తున్నారా? అన్నీ మీకు బాగుంటే మీరు ఓటేయండి. బాగులేకపోతే చంద్రబాబు నాయుడు గారు రాజధాని కడతారు, మీకు ఆర్థిక క్యాపిటల్ విశాఖపట్నం జరుగుతుంది, అలాగే మీకు హైకోర్టు కర్నూలుకి వస్తుంది, అన్నీ జరుగుతాయి. దయచేసి మన విశాఖపట్నం అభివృద్ధి జరగాలన్నా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలన్నా, తెలంగాణలో ఈరోజు అభివృద్ధి కోసం ప్రపంచంలో చెప్పుకుంటున్నారు ఎలాగో, అలా రావాలి అంటే చంద్రన్న రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి. కాబట్టి ఒక్కసారి జనాలు ఆలోచించుకోమని. అలాగే ఇలాంటి సినిమాలు మేము కూడా ఎన్నో తీయగలం, తీసే దమ్ము మాకుంది, చేసే దమ్ము మాకుంది, కానీ మీలాగా మేము తిట్టే టైప్ మాకు కాదు. కాబట్టి సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి తిట్టించడం, అలాగే మేము మామూలుగా సినిమాలు తీసి మేము హాఫ్ అన్ అవర్ తీయగలం, మేము తీయగలం, తుకలక్ పాలన తీయగలం, ఏపీ పాలన ఇవన్నీ తీయగలం, మా వల్ల బోర్డు ఉన్నాయి. మేము తీయాలంటే ఒక్కొక్కటి తీయాలి. రఘురామకృష్ణరాజు గారిని మీరు కొట్టింది తీయగలం, రఘురామకృష్ణరాజు గారు అరాచకం తీయగలం, మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారు తీయగలం, కోటికత్తి కేసు మీద తీయగలం, ప్రతిదీ ఉన్నాయి. కానీ తీసి ప్రయోజనం ఏముంటుంది అనేది ఒక్కటే, తీసి ప్రయోజనం ఏముంటుంది, మేము ఒక్కటే. మేము జనాల్ని నమ్ముకున్నాం. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు జనాల దగ్గరికి వెళ్తున్నారు. బాధని కష్టాన్ని, 5 సంవత్సరాలు జరిగిన కష్టాన్ని మేము చేసుకుంటున్నాం. అంబట రాంబాబు గారు, మళ్ళా సంబరాల రాంబాబు గారు అని ఒప్పుకున్నారు, ఆయన ఒక సాంగ్ సృష్టి చేశారు. మీరు దీనికే పనికి వస్తారు, పోలవరం ప్రాజెక్టు పనికిరారు, పోలవరం ప్రాజెక్టు జీవనాడి, పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేసి పోలవరం ప్రాజెక్టుని ఈరోజు ఏమీ తెలియకుండా పక్కన పడేసి మీరు సంబరాలు చేసుకుంటున్నారు. అంబరాలు అంటున్నాయి, ఏమైనా అంటున్నారు రాంబాబు గారు. మీకు ఇరిగేషన్ మంత్రిగా మీరు ఉండడం అనర్హులు. రోజా గారు, మీరు ఈరోజు టూరిజం మంత్రిగా ఏం డెవలప్ చేశారు అంటే ఉన్న టూరిజం గెస్ట్ హౌస్ అన్ని తీసి జగనన్నకు ఒక బంగ్లా కట్టించారు, అది మీ ఘనత. ఏం డెవలపింగ్ చేశారు రాజమండ్రిలో? ఎందుకు డెవలపింగ్ టూరిజం చేశారు? టూరిజం డెవలపింగ్ చేశారు, ఎక్కడెక్కడ టూరిజం చేశారు? అమర్నాథ్ గారు పోస్ట్ కాస్త పోయే పరిశ్రమల శాఖ మంత్రి, ఆయన సీట్ ఎక్కడుందో ఆయనకు తెలియదు. 13 లక్షల కోట్లు వచ్చాయనంటే 13 లక్షల కోట్లు, అది కోట్ల మామూలు అని తెలియదు, కానీ అవి ఎక్కడున్నాయో తెలియవు, అవి ఏం జరిగిందో తెలియదు. అమర్నాథ్ గారు ఈరోజు ఆయన పాపం, ఆయన కోసం మాట్లాడటం కూడా పాపం ఇప్పుడు, ఎందుకంటే ఆయన సీట్ ఎక్కడుందో తెలియదు. కనుక నేనేమంటున్నానంటే వీళ్ళందరూ ఒక్కొక్కరు ఎవరి సీటు ఎక్కడుందో, ఎవరు ఉన్నా కూడా మినిస్టర్లు ఒక్కరు కూడా గెలరు, ఈరోజు గెలిచే పరిస్థితుల్లో లేరని వాళ్ళకి తెలుసు. ఎంపీలు కూడా రాజీనామా చేసి ఎందుకు బయటకు వచ్చారు? ఇక్కడ మనకు లేదు, ఇక్కడ మనం ఉంటే మనం పరువులు పోతాయి, మన విలువలు పోతాయి. ఆల్మోస్ట్ 30% ఎమ్మెల్యేస్ రిజైన్ చేసి వస్తున్నారు బయటికి. అంటే ఒక పార్టీలో ఫస్ట్ టైం నా 50 సంవత్సరాలు నా వయసులో, నేను 87లో వచ్చాను రాజకీయాలు, 86లో వచ్చాను రాజకీయాలు, అప్పటి నుంచి ఇంతమంది రాజీనామా చేసిన పార్టీ నేను ఏది చూడలే, ఈ ఒక్క పార్టీ చూశాను. అంటే ఈ రాజకీయంగా ఆటోమేటిక్గా మనం ఈరోజే చెప్పొచ్చు, రేపు 24 రిజల్ట్ ఇప్పుడు చెప్పొచ్చు, వైసీపీ అనేది అయిపోయింది, భూస్థాపతి అయిపోయింది. ఎందుకంటే రాజీనామా చేసి అందరు ఎందుకు వస్తున్నారో అది అర్థమైపోయింది. ఇది మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, వాళ్ళ ఎంపీలే మాట్లాడుతున్నారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. కనుక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి దగ్గరుండి ఒక్కసారి ఆలోచించి మీ విలువైన ఓటుని బూతు దాకా తీసుకెళ్లవలసిన కార్యకర్తల బాధ్యత ఉంది. అలాగే జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్త చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు, కానీ ఈ పాలనని మనం సాగనంపాలంటే ప్రతి ఒక్కరూ ఎవరెవరినంటే జనసేన క్యాండిడేట్ అవ్వచ్చు, టీడీపీ క్యాండిడేట్ అవ్వచ్చు, దగ్గరుండి కలుసుకొని అందరూ సమయవర్తంతో ఓటేసి గెలిపించి వాళ్ళు నిలబెట్టాలా తప్ప, మీ కక్షలు కాంధర్యాలతో మాకు ఆ సీటు వద్దు, ఆ సీట్లో మా క్యాండిడేట్ లేడు, ఈ సీట్లో మా క్యాండిడేట్ లేడు అనేది, ఎక్కడ చేసినా కూడా ఓట్ ఈజ్ వాల్యుబుల్, ఒక్క ఓటు కూడా చాలా వాల్యూ ఉంది. దయచేసి జనసేన టీడీపీ కార్యకర్తలు అర్థం చేసుకొని కలిసికట్టుగా పనిచేసి ఆ క్యాండిడేట్ని గెలిపించాలని, ఎవరైనా అవ్వచ్చు మేబీ, అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నిర్ణయించిన క్యాండిడేట్ని మీరు గెలిపించాలని కోరుకుంటూ, నట్టి కుమార్, టీడీపీ సానుభూతి పూర్వక్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆంధ్రాలో కాపులంతా జనసేన చంద్రబాబు వైపు ఉన్నారు, జనసేన చంద్రబాబు ఉన్నారు, చంద్రబాబు వైపు ఉన్నారు. ముద్రగడ్డ పద్మనాభం జనసేనలో ఉన్నా ఆయన, లేకపోతే ఇంకో పార్టీలు ఉన్నా, ఆ ముద్రగడ్డ పద్మనాభం గారి ఒకటండి. ఇప్పుడు నేను ఒక మాట అండి, నేను కాపు, మా ఇంట్లో కుటుంబంలో 6 ఉంటాం, నేను ఉండొచ్చు ఇంకొక సైడు, ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది. అంతేగాని ఒక్కరే ఒక పార్టీకి ఉంటారని ఎప్పుడు అనుకోదు, ఏ కులాలు ఉండవండి, ఏ మతాలు ఉండవు, ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి తప్ప. ఇప్పుడు కాపులు బీసీలో చేరుస్తున్న అందరూ చెప్పారు,
ఓసీలను బీసీలో చేస్తాం 1989 నుంచి వింటున్నా, ఇప్పుడు వచ్చి అవ్వలే. ఏం చేస్తాం? ఎవరు ఎవరు ఇప్పుడు 9th షెడ్యూల్లో చేరుస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అన్నారు, వాళ్ళన్నారు, వీళ్ళన్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అయితే మీకు ఏది చేయమని చెప్పారు, ఒక కాపులను వాడుకున్నారు. ఏం చేస్తాం? ఎవరిని ఎవరిని కూడా ఇప్పుడు మన టైం వచ్చినప్పుడు ఆ బీసీలు అవుతాయి. ఇంకంతకన్నా మనం ఇప్పుడు బీసీలు అవ్వాలి అవ్వాలి అని అంటే కూడా రాత్రి బీసీలు అవ్వవు. ఎంతోమంది అక్కడ ఆల్రెడీ 9th షెడ్యూల్ వెయిటింగ్ చేస్తున్నారు. జాక్స్ ఉన్నారు, పటేల్స్ ఉన్నారు, ఇండియా మొత్తం చాలా ఉన్నాయి. అన్ని కులాలు మనకి పెట్టాలంటే రిజర్వేషన్స్ కొంచెం కావు, కొన్ని అవ్వలేని పరిస్థితులు. అన్నీ మనకు కొన్ని తెలిసిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎస్వి వర్గీకరణ ఎప్పటి నుంచి అవ్వాలి? అవ్వలేదు, ఇప్పుడు కమిటీ వేశారు. ఆ సమయం అలాంటి సమయం మాకు కూడా వస్తుందేమో, వెయిట్ చేద్దాం. ఆ వెయిట్ చేసిన దాకా నిలబడదాం. మా నాయకులు నిలబడ్డారా నిలబడలేదా అది రంగగారితోనే పోయింది. వంగవీటి మోహన్ రంగ గారు ఎప్పుడైతే చనిపోయారో ఆ రోజే కాపులకి బీసీలో చేర్చడం అనేది మర్చిపోయాం. ముద్రగడ పద్మనాభంతో వస్తుంది అనుకున్నాం కానీ ఆయన కొంచెం ఆయన్ని నేను ఏం మాట్లాడు, ఎందుకంటే ఆయన ఆయన కాపు నాయకుడు. దాన్ని మేము అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిన తప్పదు. అందుకే ఆయన నాయకత్వంలో మేము పనిచేసాం కూడా. కనుక బీసీలకు వచ్చిన దాకా వెయిటింగ్ చేయాలి. అందరం కాపులు అందరూ ఎవరో సపోర్ట్ చేయాలంటే ఎవరు ఇష్టం వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎవరికి నాయకత్వం న్యాయం జరుగుతుంది అనేది సపోర్ట్ చేయాలి. కాపోడు సీఎంగా ఉండాలనేది కళ, అది కళ. అది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికైనా అవుతుంది అనేది నమ్మకం ఉంది. కాపులు సీఎంగా రావాలనేది మాకు కళే, మాకేది ఎందుకు లేదు, ఉంది. కాకపోతే అది ఎప్పటికైనా వస్తుంది. ఈసారి చంద్రబాబు నాయుడు గారు సీనియర్ వ్యక్తి, ఎందుకంటే రాజధాని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నీ కూడా ముందు ఎలక్షన్ గెలిచిన తర్వాత ఎవరు ఏంటనేది నిర్ణయిస్తారు. కనుక చంద్రబాబు నాయుడు గారు సీఎం, భావితరాల నాయకుడు లోకేష్ గారే, దాంట్లో నో డౌట్. షర్మిల గారు పార్టీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మేము మాట్లాడుతుంది తిరుమల టీడీపీ చంద్రబాబు నాయుడు గారి కోసం, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు లోకేష్ గారి కోసం, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి కోసం. షర్మిల గారితో మాకేం సంబంధం ఉంటుంది చెప్పండి. ఆమె ఓట్ల శాతం ఆమె ఒక్కటి వినండి, మొత్తం కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి వెళ్ళింది. వైసీపీకి వెళ్ళిన ఓట్ బ్యాంక్ అంతా వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అది ఆ రోజు రెండు రాష్ట్రాలు విభజించడం వల్ల అవ్వచ్చు, లేకపోతే వైసీపీ జనసేన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం అవ్వచ్చు, అన్నీ వెళ్ళాయి.